వెల్కమ్ టు ఏ9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం. జాతికి అంకితం చేసిన సీఎం జగన్, దశాబ్దాల కల సాకారమైందని జగన్ హర్షం. రేపు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు తొలి జాబితా విడుదల చేసే అవకాశం. రాష్ట్రంలోని పరిస్థితులను ఢిల్లీ పెద్దలకు వివరించనున్న రేవంత్ రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో ధ్వజం. రేవంత్ రెడ్డికి తెలంగాణ ఆత్మ లేదు, తెలంగాణపై గౌరవం అంతకన్నా లేదు అని కేటీఆర్ ట్వీట్. రాజధానిగా చెప్పుకుంటూ విశాఖ ప్రజలను మూడేళ్లు దగా చేశారన్న షర్మిల. వైజాగ్ స్టీల్ ను కేంద్రం అమ్మేస్తుంటే ప్రేక్షక పాత్ర పోషించారని ధ్వజం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, వెలుగుండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. అనంతరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ దశాబ్దాల కల సాకారమైనందుకు గర్వంగా ఉందన్నారు. అద్భుతమైన ప్రాజెక్టు పూర్తి కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తన తండ్రి వైఎస్ఆర్ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును తాను పూర్తి చేయడం ఎంతో ఆనందాన్నిచ్చిందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఏకంగా 15.25 లక్షల మంది త్రాగునీటి సమస్య తీరడం అనేది హర్షించదగినదిగా చెప్పుకొచ్చారు. అంతేకాక వెలుగుండ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాల పరిధిలోని మెట్ట ప్రాంతాలకు 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని సీఎం తెలిపారు. ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు నిజంగా దేవుడు ఇంతటి అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు దేవుడికి సదా రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత కరువు పీడిత మెట్ట ప్రాంత ప్రజలను వాళ్ళ దాహార్తిని తీరుస్తూ సాగునీరు కూడా అందించే ఒక గొప్ప కార్యక్రమం ఈ ప్రాజెక్టు. ఈ పూల వెంకట సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన శంకుస్థాపన చేసి ప్రాజెక్టు పనులు మొదలు పెడితే ఈరోజు ఆయన కొడుకుగా రెండు టనళ్లను కూడా, ఒక్కొక్క టనల్ దాదాపుగా 18 కిలోమీటర్లు పైచిలుకు ఉన్న ఈ టనళ్లను, రెండు టనళ్లను ఆయన కొడుకే పూర్తి చేయడం, ఆయన కొడుకే జాతికి అంకితం చేయడం నిజంగా
ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనమే అవసరం లేదు. ఈ రోజు నిజంగా ఈ ప్రాజెక్ట్ మొదటి సరంగాన్ని 2021 జనవరి 13న 2021 జనవరి 13న పూర్తి చేస్తే మన ప్రభుత్వంలో మనమే పూర్తి చేస్తే రెండో సరంగం పనులు ఇవాల కొద్ది రోజుల కిందటనే పూర్తి చేసి ఇవాల జాతికి అంకితం చేసే కార్యక్రమం జరుగుతా ఉంది. దాదాపుగా 4,47,000 ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు సాగునీరు అందించే ప్రాజెక్టు 15,25,000 మందికి రక్షిత త్రాగునీరు అందించే ప్రాజెక్టు ఈరోజు జరుగుతా ఉంది అని అంటే నిజంగా దాదాపుగా 30 మండలాలలోని దాదాపుగా ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లాలోని 23 మండలాలు, నెల్లూరు జిల్లాలోని 5 మండలాలు, కడప జిల్లాలోని 2 మండలాలు, మొత్తంగా 30 మండలాల్లోని 15,00,000. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. త్వరలో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేపు ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక కసరత్తును పార్టీ అధిష్టానం పూర్తి చేయనుంది. స్క్రీనింగ్ కమిటీ సమావేశం అనంతరం 10 మందితో తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత 1-2 రోజుల్లో దాదాపు మొత్తం అభ్యర్థులను ప్రకటించవచ్చు. అభ్యర్థుల ఎంపిక బాధ్యతను రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానం అప్పగించింది. ఇప్పటికే రాష్ట స్థాయిలో అభ్యర్థులను దాదాపు ఖరారు చేశారు. స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో అభ్యర్థులపై చర్చ జరగనుంది. రాష్టంలోని పరిస్థితులను ఆయన ఢిల్లీ పెద్దలకు వివరించనున్నారు. కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరు కానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో దుజబెట్టారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ ఆత్మ లేదు, తెలంగాణపై గౌరవం అంతకన్నా లేదు అని కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ సోయి లేనోడు, సీఎం కావడం మన కర్మ అని మండిపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవం విలువ తెలియనడు, సీఎంగా ఉండటం మన దౌర్భాగ్యమని విమర్శించారు. నా తెలంగాణ దేనికైనా సహిస్తుంది కానీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే మాత్రం ఊరుకోదని కేటీఆర్ తేల్చి చెప్పారు. రాబోయే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి పరాభవం తప్పదని ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిషోర్ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇలా ప్రశాంత్ కిషోర్ వైసీపీ సర్కార్కు వ్యతిరేకంగా మాట్లాడుతుండటంతో ఆ పార్టీ నేతలు ఆయనపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పలువురు పీకేపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. పీకేను చంద్రబాబుకు దొరికిన కొత్త బాబుగా అభివర్ణిస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఇదే కోవలో తాజాగా వైసీపీ సీనియర్ లీడర్ విజయసాయిరెడ్డి సైతం ప్రశాంత్ కిషోర్ జోష్యం పట్ల దుజమెత్తారు. పీకే మాటల్లో విశ్వసనీయత కొరబడిందని అన్నారు. ఆ మాటల వెనుక దురుద్దేశం ఉందని పేర్కొన్నారు. ఎవరి హయాంలో అభివృద్ది జరిగిందనేది రాష్ట ప్రజలకు బాగా తెలుసునని అన్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్దే మరోసారి తమను గెలిపిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతి అభ్యర్థికి 7 అభ్యర్థులకి వస్తున్నటువంటి స్పందన మీరు చూశారు. తప్పకుండా విజయం సాధిస్తాం. ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఈ గడ్డ పైన పుట్టి ఇక్కడే నేను పెరిగి ఇక్కడే విద్యాభ్యాసం చేసుకుని ఇక్కడి నుంచి ఇక్కడ ఈ యొక్క పుట్టినటువంటి గడ్డకి సేవ చేసే భాగ్యం కలిగించినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రశాంత్ కిషోర్ గారి మాటలను చాలా కేర్ఫుల్గా మీరు కానీ చూసినట్లయితే గట్ ఫీలింగ్ అంటే ఆయన యొక్క అభిప్రాయం, ఆ అభిప్రాయం ఏదైనా ఒక లాజికల్ డేటా, సైంటిఫిక్ డేటాని ఆధారపడి ఆయన కామెంట్ చేశారా, అబ్జర్వేషన్ ఇచ్చారా అంటే ఆయన అనుకుంటున్నారు. మీరొకటి అనుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉండొచ్చు. అవి భిన్నాభిప్రాయాలు. ఆ భిన్నాభిప్రాయాలు మనం తీసుకునేటప్పుడు ఒక సైంటిఫిక్ డేటాతో కానీ చెప్తే దాన్ని నమ్మొచ్చు. అందుకే ఆయన ఆబ్జర్వేషన్స్ లాజికల్ ఆబ్జర్వేషన్స్ కాదు, అది ఒక ఫీలింగ్, గట్ ఫీలింగ్తో చెప్పాడు. దానికి ఆ గట్ ఫీలింగ్కి ఒక అల్టీరియర్ మోటివ్ ఉంది.
అంటే ఒక దురుద్దేశం ఉంది ఆ దురుద్దేశంతో చెప్పినటువంటి ఆ అబ్జర్వేషన్స్ ని ప్రజలు నమ్మరు అన్నటువంటి విషయం సార్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న నాకు మంచి మిత్రుడు భవిష్యత్తులో కూడా మంచి మిత్రుడుగానే ఉంటాడు రాజకీయాలు వేరే స్నేహం వేరే రాజకీయంకి వచ్చినప్పుడు ఆయన వేరే పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను రాజకీయాలకు స్నేహానికి సంబంధం లేదు సార్ వైనాట్ 175 అంటున్నారు సత్య సీఎం కార్డు నుంచి మీరు అందరూ ఎలా సాధ్యం మీకు శ్రీరామ రక్ష ఏమిటి ఎలా సాధ్యపడుతుంది అనే దానికి సిద్ధంగా ఉన్నాననే దానికి మేము ఇప్పుడే చెప్పినాం నేను మీకు డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాను 175కు 175 లక్ష్యం అన్నటువంటిది సాధ్యపడుతుంది అన్నటువంటి ధీమా భరోసా మాకుంది దాంతోనే ఈ ఎన్నికలకు ముందుకు వెళ్తాం 175 175 మాత్రమే కాదు 25కి 25 కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా రైతు నేసం కార్యక్రమాన్ని ప్రారంభించారు ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 110 రైతు వేదికల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమం రైతు నేసం దశల వారీగా 3 ఏళ్లలో 2600 ఒక రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను అందుబాటులోకి తీసుకొస్తారు 97 కోట్లతో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు మొదటి దశలో 4.07 కోట్లతో 110 నియోజకవర్గాలలో ఏర్పాటు చేస్తారు ఇందుకు సంబంధించి నిధులను ప్రభుత్వం విడుదల చేసింది చేరి రైతుల యొక్క సమస్యలు తెలుసుకొని ఆ రైతుల యొక్క సమస్యల్ని పరిష్కరించాలన్న ఆలోచనతోనే మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక వినూత్నమైన కార్యక్రమం తీసుకొని ఈ రైతు నేస్తం విధానం ద్వారా ప్రభుత్వము రైతులతో కలిసిమెలిసి భవిష్యత్ కార్యక్రమాలు తీసుకుంటారని చెప్పి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇందులో ప్రధాన ఉద్దేశము వ్యవసాయ కాలంలో రైతులకు వచ్చే సమస్యలను పూర్తిగా దృష్టిలో పెట్టుకొని మీకు సలహా కార్యక్రమంలో పాల్గొన్న రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు బట్టి విక్రమార్క గారు ఇతర మంత్రులు వ్యవసాయ శాఖ అధికారులు ముఖ్యంగా మన రైతులందరికీ కూడా నమస్కారం ప్రభుత్వము ప్రజల దగ్గరికి ముఖ్యంగా రైతుల దగ్గరికి చేరి రైతుల యొక్క సమస్యలు తెలుసుకొని ఆ రైతుల యొక్క సమస్యల్ని పరిష్కరించాలన్న ఆలోచనతోనే మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక వినూత్నమైన కార్యక్రమం తీసుకొని ఈ రైతు నేస్తం విధానం ద్వారా ప్రభుత్వము రైతులతో కలిసిమెలిసి భవిష్యత్ కార్యక్రమాలు తీసుకుంటారని చెప్పి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇందులో ప్రధాన ఉద్దేశము వ్యవసాయ కాలంలో రైతులకు వచ్చే సమస్యలను పూర్తిగా దృష్టిలో పెట్టుకొని మీకు సలహా కార్యక్రమంలో పాల్గొన్న రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు బట్టి విక్రమార్క గారు ఇతర మంత్రులు వ్యవసాయ శాఖ అధికారులు ముఖ్యంగా మన రైతులందరికీ కూడా నమస్కారం ప్రభుత్వము ప్రజల దగ్గరికి ముఖ్యంగా రైతుల దగ్గరికి చేరి రైతుల యొక్క సమస్యలు తెలుసుకొని ఆ రైతుల యొక్క సమస్యల్ని పరిష్కరించాలన్న ఆలోచనతోనే మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక వినూత్నమైన కార్యక్రమం తీసుకొని ఈ రైతు నేస్తం విధానం ద్వారా ప్రభుత్వము రైతులతో కలిసిమెలిసి భవిష్యత్ కార్యక్రమాలు తీసుకుంటారని చెప్పి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది
జగన్ ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి ధ్వజమెత్తారు. విశాఖ విషయంలో జగన్ ప్రభుత్వం విధానాలను ఈ సందర్భంగా ఆమె తప్పుపట్టారు. పరిపాలన రాజధానిలో పాలన బదులు పెట్టడానికి ఇన్నాళ్లు ఏమడ్డొచ్చింది అని ప్రశ్నించారు. పరిపాలన రాజధాని అని చెప్పి విశాఖ ప్రజలను మూడేళ్లుగా మోసం చేయడం మీ చాతకాని కమిట్మెంట్ అంటూ మండిపడ్డారు. ఐటీ హిల్స్ నుంచి దిగ్గజ కంపెనీలు వెళ్లిపోతున్నా చూస్తూ ఉండటం మీ రోడ్ షో మీ రోడ్ మ్యాప్ అని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో బీసీలకు చేసింది సామాజిక న్యాయం కాదని, బీసీలకు రాజ్యాధికారం ఇవ్వడానికి చంద్రబాబు ఇష్టపడలేదని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ 40 ఏళ్లలో ఎప్పుడైనా బీసీలకు రాజ్యసభకు పంపాడా అని ప్రశ్నించారు. చంద్రబాబు ధనవంతులనే రాజ్యసభకు పంపుతున్నారు. చంద్రబాబు బీసీలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. ఎన్నికల ముందు జయహో బీసీ అంటున్నారని ధర్మాన విమర్శించారు. ఎన్నికల తర్వాత జయహో బీసీని చింపి అవతల పడేస్తారన్నారు. ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు టీడీపీకి లేదన్నారు. 5 ఏళ్లలో 1,22,000 ఓట్లకు బీసీలకు నేరుగా ఇచ్చామని ధర్మాన తెలిపారు. బీసీలపై చర్చకు తాను సిద్దమంటూ టీడీపీకి సవాల్ విసిరారు. వెనుకబడిన ప్రాంతాల్లో రాజధాని పెడతామంటే అంగీకరించబోరన్నారు. అనేటువంటి మీ తత్వానికి, మీ తగులుగా సిద్ధాంతానికి, మా పార్టీ జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతానికి అసలు ఎక్కడ పొందం లేదు. జగన్మోహన్ రెడ్డిది రాజ్యాంగం చెప్పినటువంటి నిబద్ధత కలిగినటువంటి పాలన. జగన్మోహన్ రెడ్డి పాలన ప్రపంచంలో దేశాలు అనుసరిస్తున్నటువంటి ప్రజల తాలూగా జీవన ప్రమాణాలను పెంచేటువంటి పాలన. అసలు మీకు మాకు ఎక్కడ పొంతం లేదు. మీరు కంపేర్ చేసుకోవద్దు వైఎస్ఆర్సీపీతో, మీకు సాధ్యం కాదు, ఎప్పటికీ సాధ్యం కాదు. ఎందుకంటే మీ భావజాలం లేదన్నది నేను పదే పదే చెప్తున్నాను. లేదు, మీరు ఇవ్వలేదు. ఈ విధంగా మీరు ఎప్పుడు కన్సిడర్ చేయలేదు. మీ చుట్టూ ఉన్నది ధనవంతుల కోటరే. ధనవంతుల ప్రయోజనాలను మీరు కాపాడగలరు కానీ, మీ చుట్టూ ఉన్నటువంటి కోటరేని మీరు కాపాడగలరు కానీ, మీ అన్ని దీంట్లో కనిపిస్తుంది కదా. అత్యంత వెనుకబడిన ప్రాంతం అయినటువంటి నార్త్ కోస్టల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడతామంటే మీరు అంగీకరించలేకపోతున్నారే, మీకు ఎక్కడుంది కాన్ఫిడెన్స్? విశాలమైన భావం ఎక్కడుంది మీకు? ముఖ్యత మీ జయహో బీసీ లేదు. మీ కపట మాటలు ఎన్నికల్లో ప్రజలు ఎవరు నమ్మరు. మీరు చెప్తున్నటువంటి ప్రామిసెస్ అన్నీ ఎన్నికల్లో ఓటు తీసుకునే అధికారానికి తప్ప ఇంకొక దానికి కాదని ఈ సందర్భం మనవి చేస్తున్నాం. ఎన్నికల ముందు గొప్ప ప్రసంగాలు ఇచ్చినంత మాత్రాన మోసపోవడానికి ఇప్పుడు సిద్ధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు లేరు అన్నటువంటిది ఈ కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రజలకు మీకు కూడా నేను మనవి చేస్తున్నాం. మీరెవరైనా చర్చకు వస్తే, ఏ వేదిక ఏర్పాటు చేస్తే ఆ వేదికలో మీతో తలపడడానికి, వాదించడానికి, మీరు చేసిన పొరపాట్లని చూపించడానికి, బ్యాక్వర్డ్ క్లాసెస్కి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి మేలు వల్ల తేలినటువంటి స్థితిగతులు, దేశంలో వచ్చినటువంటి సూచీలు చూపిస్తున్నటువంటి సూచీలు, కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి అభివృద్ధి సూచీలు చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నానని మనవి చేస్తూ, ఈ జయహో బీసీని ఎవరు నమ్మొద్దని మనవి చేస్తున్నాం. బ్యాక్వర్డ్ క్లాస్ వాడిగా చాలా కాలం ప్రభుత్వాల్లో పనిచేసే వ్యక్తిగా అందులో కపటం ఉంది, అందులో మాయ ఉంది, మోసం ఉంది, అధికారం కోసం చెప్పే మాటలు ఉన్నాయే తప్ప నిజమైనటువంటి సామాజిక న్యాయం, రాజకీయ అధికారం, ఆర్థిక స్వాతంత్రం కలిగించే ఆలోచన టీడీపీలో చంద్రబాబు నాయకత్వంలో లేదని ఈ సందర్భంగా మనం. రానున్న లోక్సభ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సూర్పనకర్కు మధ్య పోటీ జరగబోతోందని మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ మార్పు రావాలి, కేంద్రంలోనూ ఇందిరమ రాజ్యం రావాలని నియోజకవర్గ ప్రజలు బలంగా కోరుకుంటున్నారని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల ప్రజలు తీవ్రంగా గోసపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లోనే 6 గ్యారంటీల్లో 2 అమలు చేశామని, ఇటీవల మరో 2 ప్రారంభించామని గుర్తు చేశారు. హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్టు చెప్పారు. కాగా మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ మరోసారి మాలోత్ కవితకు అవకాశం ఇచ్చింది. సార్, మనం కొన్ని ప్రాబ్లమెటిక్ హ్యాబిటేషన్స్ ఐడెంటిఫై చేస్తే ఆనరబుల్ ఎమ్మెల్యే గారు రీసెంట్గా 1 crore శాంక్షన్ చేశారు సార్. వాటికి 37 వర్కులు కానీ టేక్ సరిపోతున్నాయి. 1 crore సరిపోతుందా మీకు? ఇప్పుడైతే చేస్తున్నాం సార్ కంప్లీట్గా. కొన్ని జీపీ కోఆర్డినేషన్ తోటి కూడా కొన్ని టేకప్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ 1 crore తోటి కంప్లీట్ చేసుకుంటాం సార్. 3 crore 75 lakhs మళ్ళీ డ్రింకింగ్ వాటర్ ఇచ్చారంట కదా,
అవును సార్. లిస్ట్ చేస్తే ఐడియా ఉందా మీకు? అవును సార్. శాంక్షన్ చేసుకొని కోర్టు రాకముందు మీరు పని మొదలు పెట్టాలి కదా, వర్క్ రోజు కూడా స్టార్ట్ అవుతుంది సార్. రెండవది ట్రీట్మెంట్ జరగడం వల్ల ప్లాంట్లలో షార్ట్లీ ఇద్దరు వీక్ డేస్ లోపల షెడ్యూల్ వస్తుంది సార్. తర్వాత ఈ వర్క్ అనేది ఇబ్బంది అవుతుంది. అలాగే సార్. ఎలక్షన్ బీసీ డిక్లరేషన్ పేరుతో చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారు. బీసీల కోసం 50,000 కోట్లు ఖర్చు పెట్టామని, బీసీలను మోసం చేసి నిజానికి 19,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టామని చంద్రబాబుతో బీసీలకు సంబంధించి పలు డిబేట్లకు రెడీగా ఉన్నామన్నారు. బీసీలకు సీఎం జగన్ 75,000 కోట్లు ఇచ్చారు. నేరుగా 170,000 కోట్లు బీసీల ఖాతాల్లో పడేది. అధికారంలోకి వస్తే 150,000 కోట్లు ఖర్చు పెడతామని చంద్రబాబు అబద్దాలాడుతున్నారు. బీసీల డిఎన్ఏ టీడీపీ అని చెప్పే చంద్రబాబు బీసీలకు ఇచ్చింది 21 సీట్లు మాత్రమే అని ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు. ఇప్పుడు ఒక పనిముట్లు ఉన్నాయి 19,000 కోట్ల రూపాయలు, అది కూడా ఎగ్జాగరేట్ చేసి. ఇప్పుడు ఒక పనిముట్లు ఉన్నాయండి, కత్తిరలు, ఇస్త్రీ పెట్టెలు, లేకపోతే ఇంకొకటి కుట్టు మిషన్లు, దాని విలువ 5,000 ఉందనుకోండి, 20,000 వేసి వీళ్ళు కాంట్రాక్టర్లు దోచుకోవడం తప్పితే ఈ రకంగా ఖర్చు చేశారు. అది కూడా 50,000 కోట్లు పేరు చెప్పి 19,000 కోట్ల రూపాయలే మా దగ్గర ఉన్న సమాచారం. మళ్ళీ ఇవాళ తీసుకొచ్చి 150,000 కోట్ల రూపాయలు చెప్తా ఉన్నారు. నేను ఇవాళ ఓపెన్గా స్ట్రైట్గా ఇదే చంద్రబాబు నాయుడు గారికి నేను డైరెక్ట్ డిబేట్కి ఛాలెంజా అని అడుగుతా ఉన్నా. వయసు నాది చిన్నదే, బుద్ధిలో కాదు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో సింగిల్ బటన్ నొక్కుతా ఉన్నారు, డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పడతా ఉన్నాయి. డబ్బు బీసీల ఖాతాల్లో నువ్వు డిక్లరేషన్ పెట్టుకోలేమో, జగనన్న ఏలూరు సభ సాక్షిగా బీసీలకు ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన ఇంకా 75,000 కోట్లే చెప్పారు జగనన్న. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకి బ్యాంకులో పడిన నిధులు ఎంత అనంటే సుమారుగా 170,000 కోట్ల రూపాయలు బీసీల ఖాతాల్లో పడిందండి. ఇవాళ నేనేమి అబద్ధాలు మాట్లాడట్లా, లెక్కలున్నాయి. ఇవాళ కులాలు ఎన్నైతే కులాలు ఉన్నాయో, 150 కులాలు ఎన్నైతే కులాలు ఉన్నాయో, ఆ కులాలకు సంబంధించి నేను మాట్లాడుతూ ఉన్నా. ఇవాళ పథకం ఏ రూపేనా కానివ్వండి, నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు, నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. మీరేదో తీసుకొచ్చి చేయూత పథకాన్ని కనుక ఇచ్చి అది బీసీల ఖాతాల్లో పెడుతున్నారు ఏంటండి అని అని అంటా ఉన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఇప్పుడు పథకం పేరు ఏదైతే ఏంటి, డబ్బు వచ్చిందా లేదా, అదే నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఇప్పుడు మీరు బీసీ నిధులు అని చెప్తా ఉన్నారు, మీరు ఆ పేరు పెడుతున్నారు, మేము వివిధ పేర్లు పెడుతున్నాము. బీసీల ఖాతాల్లో డబ్బు వెళ్ళిందా లేదా? ఇవాళ చేయూత అయితే కానీ, ఆసరా అయితే కానీ, అమ్మఒడి అయితే కానీ, లేకపోతే ఏ పథకం అయినా తీసుకోండి. బీసీ డిక్లరేషన్ అనే కాపీ పేస్ట్ ప్రోగ్రాం చంద్రబాబు ప్రదర్శించారని, బీసీలను నమ్మించి దగా చేసిన పార్టీ టీడీపీ అని, రాజ్యాంగ విలువలను ఏమాత్రం కాపాడని పార్టీ టీడీపీ అని, బీసీలను దగా చేసిన నాయకుల చరిత్ర తీస్తే మొదటి బాబు చంద్రబాబు పేరుంటుందని 2009లో ఆల్ఫ్రీ అన్నారు. బీసీల కోసం 142 హామీలు ఇచ్చారు. అందులో ఎన్ని హామీలను అమలు చేశారు, ఒకటి కూడా అమలు చేయలేదని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. స్పష్టంగా అడుగుతున్నాను, నిన్న బీసీ డిక్లరేషన్ అని ఒక కాపీ పేస్ట్, బీసీ డిక్లరేషన్ అనేటువంటి ఒక కాపీ పేస్ట్ ప్రోగ్రామ్ని నిన్న ప్రదర్శించాడు. అంటే బీసీల గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత లేని వాడు చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నమ్మించి దగా చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, బీసీలు నమ్మి నడిస్తే అతి ఘోరంగా మోసగించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. సూటిగా అడుగుతున్నాను, 1995లో మీరు ముఖ్యమంత్రి అయ్యారు, 2007, 2006 నాటి వరకు కూడా, 2004లో మీరు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి బీసీలకు రాజ్యాంగపరమైనటువంటి
రాజ్యాంగపరం అయినటువంటి హక్కు ఆలోచన ఏమైనా చేశారా? బీసీలు ఎదగాలంటే రాజ్యాంగ నిర్మాత చెప్పిన రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి పేదరికం మీద యుద్ధం చేయాలి పేదవాడు పేదరికంలో ఉన్నవాడు పేదరికం మీద యుద్ధం చేయాలంటే వాడి చేతిలో ఆయుధం విద్యని ఆ విద్యను అందించడానికి విద్యను అందిస్తే మాత్రమే వాడి జీవితాలు మారతాయి అని చెప్పినటువంటి బాబా సాహెబ్ రాజ్యాంగంలో మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు ఆ రాజ్యాంగ విలువలు ఏమైనా కాపాడారా లేదే 99 లో ఒక మానిఫెస్టో ఇచ్చారు 99 లో 33% అన్నావు మార్కెటింగ్ కమిటీలో వాళ్ళకి ఓటాలు అన్నావు అవి రెండు వెళ్ళిపోయాయి 2004 కి ఆల్ ఫ్రీ అన్నావు అది మర్చిపోయారు ప్రజలు అనుకుంటున్నావు బీసీలను దగాలు చేసినటువంటి నాయకుల చరిత్ర తీస్తే ప్రప్రథముడు బీసీలను దగా చేసిన నాయకుల చరిత్ర తీస్తే ప్రప్రథముడు చంద్రబాబు నాయుడే 2009 లో ఆల్ ఫ్రీ అన్నాడు 14 లో చంద్రబాబు నాయుడు గారు నేను సూటిగా అడుగుతున్నాను ఒక బీసీ బిడ్డగా 142 హామీలు ఇచ్చారు బీసీల కోసం బీసీల కోసం 142 హామీలు ఇచ్చారు ఆ మానిఫెస్టో ఎక్కడుందో తెప్పించుకోండి మీరు మర్చిపోతారు జనాన్ని మర్చిపోయారు అనుకుంటారు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 పరీక్ష తేదీలను టీఎస్పీఎస్సీ బుధవారం ప్రకటించింది తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారు వారు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న షెడ్యూల్ వచ్చింది గ్రూప్ 1 నోటిఫికేషన్కు జూన్ 6న ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ నిర్వహిస్తారు గ్రూప్ 1 ద్వారా 563 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు గ్రూప్ 2లో 783 ఉద్యోగాలు ఉండగా ఆగస్టు 7-8 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు 2022లో విడుదల చేసిన గ్రూప్ 3లో 1388 ఉద్యోగాల భర్తీకి రాత పరీక్షలు నవంబర్ 17-18 తేదీల్లో నిర్వహించనున్నారు బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభం జాతికి అంకితం చేసిన సీఎం జగన్ దశాబ్దాల కల సాకారమైందని జగన్ హర్షం రేపు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు తొలి జాబితా విడుదల చేసే అవకాశం రాష్ట్రంలోని పరిస్థితులను ఢిల్లీ పెద్దలకు వివరించనున్న రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజం రేవంత్ రెడ్డికి తెలంగాణ ఆత్మ లేదు తెలంగాణపై గౌరవం అంతకన్నా లేదని కేటీఆర్ ట్వీట్ రాజధానిగా చెప్పుకుంటూ విశాఖ ప్రజలను మూడేళ్లుగా దగా చేశారన్న షర్మిల వైజాగ్ స్టీల్ ను కేంద్రం అమ్మేస్తుంటే ప్రేక్షక పాత్ర పోషించారని ధ్వజం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏ9 టీవీ